హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యల వంకాయ ఫ్రై. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్ అని చెప్పుకోవచ్చండి. ఎండు రొయ్యలు ఇష్టపడని వారు కూడా ఇలా వంకాయ కాంబినేషన్లో కర్రీ చేశారనుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ప్రతిసారి ఇలాగే కావాలని అడుగుతారండి, చాలా బాగుంటాయి. అలాగే ఈ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ తెల్ల వంకాయలను యూజ్ చేస్తున్నాను. మీరు బ్లాక్ వైనా తీసుకోవచ్చు. నల్ల వంకాయల కంటే తెల్ల వంకాయలు చాలా మంచివి, అందుకోసం నేను ఇక్కడ తెల్ల వంకాయలను యూజ్ చేసి ఈ రొయ్యల ఫ్రైని చేసుకుంటున్నాము. ఈ వంకాయ ఫ్రై కోసం అని నేను తెల్ల వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగే ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసి ఆ తర్వాత వంకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక లోతున్న బౌల్లోకి కొన్ని వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ లావు ఉప్పు వేసుకున్నాను, అది కొంచెం కరిగిన తర్వాత. అలాగే కాడల్ని కూడా కొంచెమే కట్ చేసుకున్నాను. కాడలతో కూడా కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్టవ్ పై ఒక బాణీ నుంచి అందులో ఒక 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఈ ఎండు రొయ్యలు బయట మార్కెట్ నుండి తీసుకొచ్చినవండి. దానికి ఈకలు తోకలు తీసేయాలంటే మూతి భాగం అలాగే వెనక సైడ్ ఉండే భాగాన్ని వాటిని తీసేయాలి. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. బాగా వాటర్ లేకుండా పిండుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ వేయించుకోవట్లేదు, ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఇలాగైతే స్మెల్ కొంచెం తక్కువగా వస్తుంది, అలాగే రొయ్యలు మంచిగా ఫ్రై అయ్యి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ముందు ఫ్రై చేసుకునే తర్వాత మనం కర్రీని ప్రిపేర్ చేసుకుంటాము, చాలా బాగుంటుందండి. అవి కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కడగడానికి వీలు ఉండదు కాబట్టి మనం ముందే ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకున్న తర్వాత శనగ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయల్ని వాటర్ లేకుండా పిండి దీనిలో వేసుకోవాలి. మనం ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం ద్వారా వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా న్యాచురల్ కలర్లోనే ఉంటాయి. చూడండి, వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, చాలా లేతగా చాలా బాగున్నాయండి. అలా ముక్కలు అన్నిటిని దానిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేది ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని మూత నుంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం ద్వారా ముక్కలు అనేది తొందరగా సాఫ్ట్గా అవుతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత దానిలో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత నుంచి ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అది ఫ్రై అయ్యి దగ్గర పడేంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సరే, బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు లేదా ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎండు రొయ్యల వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ
ఎండు రొయ్యల వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్ అండి. ఇష్టపడని వారంటే ఎవ్వరు ఉండరు, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారండి, చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా ఎండు రొయ్యల వంకాయ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి, చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.